చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ దగ్గర నుంచి మీకు సపోర్ట్ అందింది స్టార్టింగ్ ఆఫ్ ద సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి. సో సినిమా రిలీజ్ తర్వాత వాళ్ళందరి దగ్గర నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినాయి? ఆ పెద్ద పెద్ద హీరోలందరూ కూడా త్వరలోనే సినిమా చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను, ఇంకా చూడలేదు. సో డెఫినెట్లీ వాళ్ళకు ఉండేటువంటి బిజీ స్కెడ్యూల్స్ వల్ల చూడలేకపోయి ఉండొచ్చు. వాళ్ళందరూ తప్పకుండా చూడాలి ఈ సినిమాని, వాళ్ళు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారన్న నమ్మకం నాకుంది. రాజీవ్ కనకల్లా గారు చూసారా? చూస్తే ఆయన రియాక్షన్ ఏంటి? మా హీరో ఇంకా చూడలేదు. మా హీరో షూటింగ్లో బిజీగా ఉన్నాడు, పాపం రోజు మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 అలా వచ్చి అప్పుడు పడుకుంటూ ఉన్నాడు. సినిమాల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి, బట్ ఫైనలీ ఆ 2.5 గంటలు మనం థియేటర్లో చూసుకొని ఎంజాయ్ చేస్తాము. ఆ కష్టంలో ఉన్నాడనమాట, చూస్తాడు త్వరలోనే. మరి ఇప్పుడు దీని పార్ట్ 2 ఏమైనా ప్లాన్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? చివరిలో మీరు చూసినట్టయితే సినిమా ఎండింగ్లో ఒక చిన్న దీంతో వదిలాం, చమక్కుతో వదిలాం అనమాట, చిన్న కూతురు పెద్ద మనిషి అయ్యిందని. సో ఈ సినిమా రెస్పాన్స్ని బట్టి మనకి నెక్స్ట్ ఇమీడియట్గా తెలిసిపోతుంది. మరి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తాను? మళ్ళీ యాక్టింగ్లో కంటిన్యూ అవుతారా? డెఫినెట్లీ, మంచి కథలు, మంచి సబ్జెక్ట్స్, ఇలాంటి ఒక ఉమెన్ పర్స్పెక్టివ్లో చెప్పే స్టోరీస్ ఉంటే ఐఎమ్ గేమ్ ఫర్ ఇట్, అంతే, ఐల్ డూ ఇట్. ఫైనల్గా మా ఆడియన్స్కి ఈ సినిమా గురించి ఏం చెప్తారు? ఈ సినిమా మీకు ఒక విజువల్ ట్రీట్, అలాగే మీ మనసుకి కూడా చాలా హాయిని కలిగించేటువంటి సినిమా. విలేజ్కి వెళ్తారు మీరు, మీరు ఊర్లోనే ఉన్నట్టయితే మీ ఊరిని ఎక్స్పీరియన్స్ చేస్తారు, మీరు సిటీలో ఉన్నట్టయితే మీ ఊరికి వెళ్ళిపోతారు మీరు. కానీ మీరు మాత్రం మిస్ కాకుండా ఈ సినిమాని చూడండి. ముఖ్యంగా ఆడవాళ్ళు మీరు చూడాల్సినటువంటి సినిమా ఇది.